वेलकम टू प्राइम 9 स्पेशल फोकस। बीजेपी जनसेना कूटमी सरिकొత్త స్ట్రాటజీ తో ఏపీలో పాగవేయాలని చూస్తుందా? గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలను గమనిస్తున్న అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. మరి ఎప్పటి నుంచో తెలుగు రాష్ట్రాల్లో పాగవేయాలన్న కష్టోన కమలానికి ఇప్పటికే తెలంగాణలో ఊహించని ప్రజాదరణ వచ్చిన విషయం మనకు తెలిసిందే. అది దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో సుస్పష్టమైంది. ఇక మరో రాష్ట్రమైన ఏపీలో కూడా తాజాగా బీజేపీ ముందడుగు వేసేందుకు తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కమలం సమరానికి కాలు దువ్వుతుందా? ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై ఎందుకు బీజేపీ నేతల కంటే ఎక్కువగా పవన్ స్పందిస్తున్నారు? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పవనే తమ పార్టీకి బుల్లెట్ అని కమల్నాథ్లు ఫిక్స్ అయిపోయారా? జనసేనాని దూకుడు వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రవాహమే కారణమా? వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగాయా? ఏపీ సీఎం జగన్ పాలనలో అసలు ఏం జరుగుతుంది? దేవాలయాలు విగ్రహాలపై వరుస దాడుల ఘటనలు దేనికి సంకేతం? వాటిపై పవన్ కళ్యాణ్ ఎందుకంత తీవ్రంగా స్పందిస్తున్నారు? బీజేపీ జనసేన కూటమి ఏపీలో అనుసరిస్తున్న సరికొత్త స్ట్రాటజీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కలిసి వస్తుందా? ఇంకోవైపు వైసీపీ నేతలు టార్గెట్గా జనసేనాని ఎందుకింత చెలరేగిపోతున్నారు? సరికొత్త స్ట్రాటజీ బీజేపీ జనసేన కూటమికి లాభం చేకూర్చుతుందా, నష్టం కలిగిస్తుందా? జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరోగా యూత్లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇక సినిమా హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా యూత్లో విపరీతమైన క్రేజ్ కలిగి ఉండి అక్కడ అగ్రస్థానంలో కొనసాగుతున్న పవన్ ఇప్పటి వరకు రాజకీయాల్లో పార్టీ అధినేతగా మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తన పార్టీ తొలి లక్ష్యంగా చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేతగా ఆయన ప్రభావం స్థాయి ఏ మేరకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఆయన రాజకీయంగా ఇప్పుడు మరో విభిన్నమైన మార్గం ఎంచుకున్నారా అనే చర్చలు జోరందుకున్నాయి. సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా సొంత ఇమేజ్ను జీరో స్థాయి నుంచి పవర్ స్టార్ స్థాయి వరకు క్రమంగా పెంచుకున్న పవన్ రాజకీయాల్లో మాత్రం ఇప్పటి వరకు తాను కోరుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయారు. ఆ లోటును భర్తీ చేసేందుక అన్నట్లు పవన్ ఇప్పుడు సరికొత్త మార్గంలో వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా అనుసరిస్తున్న ఆ మార్గం తాను పూర్తిస్థాయి హిందుత్వ నేతగా అవతరించడమే అంటున్నారు పరిశీలకులు. ఏపీలో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండడం, అందుకు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో స్పందిస్తుండడం చూస్తుంటే బీజేపీ జనసేన కూటమి సరికొత్త పంథాలో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పవన్ హిందుత్వ అరంగేట్రం అంతర్వేది రథం ఘటనతో చేశారన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అక్కడ దేవాలయంలో రథం దహనకాండపై తన ఘాటైన ప్రతిస్పందన ద్వారా పవన్ హిందూ సమాజం ముందు ఓ బలమైన హిందుత్వవాదిగా ఆవిష్కరించుకునే యత్నం చేశారని చెబుతున్నారు. అసలైన హిందుత్వవాదిగా ముద్రవేసుకున్న తమ భాగస్వామ్య పార్టీ బీజేపీ స్పందన ఆ ఘటనపై శృతిమెత్తగానే ఉండగా పవన్ మాత్రం అందుకు భిన్నంగా తీక్షణమైన విమర్శలతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చీల్చి చెండాడుతూ అసలు సిసలు హిందూ నేతల కొత్త పాత్రలో తెరమీదుకు వచ్చారు. అంతర్వేది రథం దగ్ధమైన ఘటన విషయంలో హిందుత్వవాద మద్దతుదారులు బీజేపీ నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న సోము వీర్రాజు కంటే రాజకీయంగా బాల్యదశలోనే ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎక్కువ మార్కులు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వరుసగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై పవన్ స్పందిస్తున్నారు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా రామతీర్థం విగ్రహ ధ్వంసం విషయంలో కూడా జనసేనాని తీవ్రస్థాయిలో స్పందించారు. రామతీర్థంలోని బోధికొండపై సుమారు 400 ఏళ్ల క్రితం నాటి రాముల విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు తలభాగాన్ని వేరుచేసి ఎత్తుకు వెళ్లిన ఘటనపై విజయనగరం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో స్పందించిన సంగతి అందరికీ తెలిసిందే. హిందుత్వ పార్టీ అయిన బీజేపీ నేతలు సైతం స్పందించని రీతిలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమవుతున్నాయి.
కోదండ రామస్వామి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాములవారి విగ్రహం ధ్వంసం చేసిన విధానం స్వామి శిరస్సు కనిపించకుండా పోవడం చాలా బాధ కలుగుతుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించడం లేదని కూడా ప్రశ్నించారు. ఆ ఘటనను మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాద చర్యగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. జగన్ ఏ మతాన్ని ఆచరించినా పరమతాన్ని గౌరవించాలని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. గతంలో ఆలయాలపై జరిగిన దాడులు పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుత ఆలయాలపైన దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేసిన పవన్ ఆలయాలపై జరుగుతున్న దాడులపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో ఏడాదిగా జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తే బీజేపీ జనసేన కూటమి వ్యూహం భారీ స్థాయిలో ఉండబోతోందని స్పష్టమవుతోంది. రామతీర్థం రామాలయాన్ని దక్షిణ అయోధ్యగా పిలుచుకుంటారు. ఈ ఆలయ ప్రాశస్త్యం కూడా ఎంతో పెద్దది. విజయనగరం జిల్లా శ్రీకాకుళం సరిహద్దుల్లో ఉన్న ఈ రామతీర్థం ఆలయం ఇటు రెండు జిల్లాలకు ఎంతో ప్రసిద్ధి. అలాంటి కీలకమైన ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని కొంతమంది దుండగులు తలనరికి పడివేయడం చాలా పెద్ద విషయం. అయితే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం తగలబడిపోయినప్పుడు ఎంతో హడావుడి చేసిన బీజేపీ రామతీర్థం విషయంలో మాత్రం వాయిస్ స్లో చేయడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే దీని వెనుక పెద్ద రీజన్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఇదే పరిస్థితి తెలంగాణలో జరిగితే అక్కడ ఉండే నేతలు, ముఖ్యంగా బీజేపీ నేతలు బండి సంజయ్, రాజాసింగ్ లాంటి నేతల స్పందన వేరుగా ఉండేది. వారు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి వెంటనే దాన్ని తమ పార్టీ అనుబంధంగా తమ పార్టీకి మైలేజ్ పెంచుకునేలా పోరాడేవారు. ఏపీకి బీజేపీ నేతల్లో ఒక్క సోము వీర్రాజును మినహాయిస్తే మినహా మిగిలిన నేతల నుండి సరైన స్పందన కనిపించడం లేదు. ముఖ్యంగా హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగే బీజేపీ, ముఖ్యంగా ప్రధాన ఆలయాల విషయంలో జరుగుతున్న దాడుల విషయంలో ఈ మధ్య స్పందిస్తోంది అంతంత మాత్రమే. దీంతో ప్రతి విషయాన్ని సోము వీర్రాజు సింగిల్ మెన్ ఆర్మీగా డీల్ చేస్తున్నారు. కేవలం సోము వీర్రాజు తప్ప మిగిలిన ఫైర్ బ్రాండ్ నాయకులెవరూ కనిపించకపోవడం ఏపీ బీజేపీకి పెద్ద మైనస్. హిందుత్వ ఎజెండాతో రాజకీయం నడిపిన నేతలు, ధాటిగా ఎదుటి పక్షంపై దాడులు చేసే నేతలు ఆంధ్ర బీజేపీకి లేకపోవడం పెద్ద మైనస్. సోము మినహా మిగిలిన బీజేపీ నేతలు మాట్లాడినా ప్రజలు పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్తో ఇలాంటి ఇష్యూస్పై మాట్లాడిస్తే అది బీజేపీ జనసేన కూటమికి లాభం చేకూర్చుతుందన్నది కమలనాథుల వ్యూహంగా చెబుతున్నారు విశ్లేషకులు. వాస్తవానికి పవన్ ఏం మాట్లాడినా అది రాష్ట్ర వ్యాప్తంగా జనంలోకి వెళ్తుంది. కాబట్టి ఏపీలో పవన్ను ముందు పెట్టి తెర వెనుక తాము సపోర్ట్గా ఉండి రాజకీయం నడిపిస్తే అది బీజేపీ జనసేన రెండు పార్టీలకు కలిసొస్తుందని భావిస్తున్నారట. ముఖ్యంగా దేవాలయాలపై దాడుల విషయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇరు పార్టీలకు లాభం చేకూర్చుతాయని, ఈ నేపథ్యంలో కమలానికి పవనే బుల్లెట్ అని బీజేపీ నేతలు డిసైడ్ అయిపోయినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటన విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కూడా ఇందుకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ ప్రాంగణ న్యూస్ స్పెషల్ ఫోకస్. వెల్కమ్ బ్యాక్ టు ప్రాంగణ న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి ఫైర్ బ్రాండ్స్ ఉన్న బీజేపీకి మరి ఏపీలో దిక్కెవరు? కమలం పార్టీ ఏపీలో అడుగు పెట్టడం అంటే తెలంగాణలో సాధ్యమైనంత ఈజీనా?
ఎందుకు షడన్ గా అధికార వైసీపీ పై జనసేనాని మాటల వేడి పెంచేశారు హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పవన్ ఎందుకు వాయిస్ రైజ్ చేస్తున్నారు బీజేపీ జనసేన కూటమి సరికొత్త వ్యూహాలు ఏ మాత్రం ఫలితాలు ఇవ్వబోతున్నాయి విజయనగరంలో ప్రఖ్యాతి గాంచిన రామతీర్థ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలనరికి వేసిన ఘటన పెను దుమారం రేపుతోంది ఈ ఘటన మరొక ముందే తాజాగా మరో ఆలయంలో ఘోరం జరిగింది తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు ఉపాలయంలో ఉన్న విగ్రహం రెండు చేతులను దుండగులు తొలగించిన ఘటన కలకలం రేపింది దీంతో వందలాది మంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు ఏపీలో గత 18 నెలలుగా హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్న పరిణామాలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతోంది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి చారిత్రక రథం దగ్ధం ఘటన విజయవాడ కనకదుర్గ ఆలయంలో సింహాల ప్రతిమల దొంగతనం తిరుపతిలో సీఎం జగన్ డిక్లరేషన్ వ్యవహారం కాకినాడలో దేవీ విగ్రహాల ధ్వంసం నెల్లూరులో రథం ధ్వంసం ఆర్చీలు బద్దలు కొట్టడం ఆంజనేయుడి స్వామి విగ్రహం చేతులు విరగ్గొట్టడం విజయనగరంలోని రామతీర్థం ఆలయంలో రామచంద్రస్వామి విగ్రహం తల నరికివేత వంటి వందలాది ఘటనలు ఏపీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గతంలో అరకొర ఘటనలు జరిగినప్పటికీ ఈ స్థాయిలో వరుసగా హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయా దోషులను శిక్షించకుండా ఉపేక్షించడం వల్ల హిందూ సమాజానికి నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ ఘటనలపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి తాను కోరుకున్న హిందుత్వవాది ఇమేజ్ను సమకాలీన పరిస్థితులను వినియోగించుకుని పవన్ అంత ఒడుపుగా చేజిక్కించుకోవడంపై హిందూ సంఘాల నేతల్లో ఆనందాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ వంటి స్థాయి ఉన్న నేత తమ భావజాలాన్ని అనుసరించేందుకు సిద్ధం కావడం తమకు తప్పకుండా గొప్ప ప్రయోజనకరమవుతుందని వారు భావిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తన సరికొత్త ఇమేజ్ ఆయనకు లాభం చేకూరుస్తుందా నష్టం కలిగిస్తుందా అనే విషయంపై రాజకీయ పరిశీలకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ కొత్త ఇమేజ్ ఆయనను మెజారిటీ హిందుత్వవాదులకు దగ్గర చేసినా మరోవైపు విభిన్న వర్గాల్లో ఉన్న ఆయన మద్దతుదారులను దూరం చేస్తుందనేది ఇంకో విశ్లేషణ మొత్తంగా చూస్తే సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉండే హిందువులను ఆకర్షించడం అదే సమయంలో తన మద్దతుదారులలో ఇతర మతాల వారు దూరమయ్యే పరిస్థితి ఉంటుందనేది వారి విశ్లేషణ అయితే రాజకీయంగా అనేక అనుభవాలు చవిచూసిన పవన్ కళ్యాణ్ ఈ లెక్కలు బేరీజు వేసుకునే రంగంలోకి దిగి ఉంటారనే విషయాన్ని మాత్రం అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు ఇక ఈ మధ్య పవన్ వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేపుతున్నాయి రాజకీయంగా కూడా పవన్ అధికార పార్టీ నేతలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు కొడాలి నానిపై శతకోటి లింగాల్లో బోడిలింగం అని చేసిన కామెంట్స్తో పవన్ రాజకీయం నెక్స్ట్ లెవెల్కు చేరుకుందా అని అనిపించక మానదు ఓవైపు టీడీపీ బలహీనపడడం ఇంకోవైపు ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ జనసేన కూటమి ఎత్తులు వేస్తుండడం పవన్ దూకుడుతో అది మరింత బలోపేతమవుతోంది టీడీపీ బలహీనంగా ఉండడం వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుండడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో తమకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పవన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు అదీ కాకుండా 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉండడంతో ఇప్పటి నుంచే పవన్ స్పీడ్ పెంచినట్లుగా కనిపిస్తున్నారు ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటూ వస్తున్నారు రీసెంట్గా నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను పవన్ పరామర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పవన్ పూర్తి చేశారు ఆ సందర్భంగా గుడివాడకు వెళ్లిన పవన్ అక్కడ ఏపీ మంత్రి కొడాలి నానిపైన జగన్ పైన విమర్శలు చేశారు అయితే ఈ సందర్భంగా పవన్ చేసిన కామెంట్స్పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మంత్రి కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడలోనే ఆయన వ్యంగ్యంగా సెటైర్లు వేశారు ఏదైనా ప్రశ్నిస్తే ఒక్కొక్కరు బూతులు తిడుతూ ఉంటారు ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి నానియా వైసీపీలో నానీలు ఎక్కువ మంది ఏదో ఒక నాని
ఏ నానినో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడిలింగం అనేక మంది నానిలలో ఒక నాని, ఎవరైతే మనకేంటి శతకోటి నానిలలో ఒకరైన నానికి చెబుతున్నా, మీ సీఎం సాబ్కు చెప్పండి, జగన్ రెడ్డి గారికి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఊర మాసైన కొడాలిపైనే జనసేనాని ఫైర్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఇక ఆయన దేనికైనా సిద్ధంగా ఉన్నాడని. మీరు సాధించింది ఏమిటి? 15 మంది రైతులు చచ్చిపోయారు. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం నిషేధిస్తామని చెప్పి రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకు నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడినని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. నష్టపోయారు కదా, కనీసం వచ్చే పంటకి విత్తనాలు ఇచ్చారని అడిగాం. మీరు కనుక్కున్నారా ఎవరన్నా రైతుని విత్తనాలు ఇచ్చారని కనుక్కోండి, విత్తనాలు ఇవ్వాల, వాలిపోయిన పంటని కొన్నారా అంటే కొనలా. మరి దేనికి 151 మంది ప్రజాప్రతినిధులను దేనికి? వాళ్ళ కార్లు తిరగడానిక, వాళ్ళు 1,000 కోట్లు సంపాదించుకోవడానిక, వాళ్ళు ఇసుకని దోచేయడానిక, మధ్య మీద డబ్బులు సంపాదించడానిక, లేదా మైనింగ్ అడ్డగోలుగా దోచేయడానిక. ఇందుకే మీరు అధికారం కట్టబెట్టింది. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరు ఏంటో ఆయన ఏంటి అని పేరు? మానియా. అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు ఇంకో నాని, ఎవరైతే మనకేంటి? శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుతాం, ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, బాధ్యతగా ఉంటాం, రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము ఆండగా ఉంటాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక విజయంతో తెలంగాణలో కమలం దూకుడు పెంచింది. దుబ్బాక జోష్తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెమటలు పట్టించి అనూహ్య ఫలితాలు సాధించింది. 2 వరుస విజయాలతో ఇప్పుడు తెలంగాణలో కమల దళం బలమైన శక్తిగా అవతరించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఖాయమనే ధీమాలో ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. తెలంగాణ తరహాలోని ఏపీలోనూ పార్టీ బలోపేతానికి స్కెచ్ వేస్తోంది బీజేపీ అధిష్టానం. అక్కడ దుబ్బాక విజయాన్ని తమ జైత్రయాత్రకు పునాదిగా వేసుకోగా ఏపీలో తిరుపతిని అందుకు వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో త్వరలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ఏపీలో అధికారం దిశగా తొలి అడుగు వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే తిరుపతి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు గెలుపే లక్ష్యంగా పంచతంత్రాన్ని రచించారని చెబుతున్నారు. ఎక్కడ ఎన్నికలున్నా బీజేపీ ఎక్కువగా వినిపించేది హిందుత్వ నినాదమే. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ హిందుత్వ కార్డును బలంగా ఉపయోగించాలని కాషాయ పార్టీ నిర్ణయించిందని తెలుస్తోంది. వ్యూహంలో భాగంగానే దేవాలయాలపై దాడుల విషయంలో పవన్ కళ్యాణ్తో ఎక్కువగా మాట్లాడిస్తోందన్న చర్చ జరుగుతోంది. క్రేజ్ ఉన్న పవన్ మాట్లాడితేనే జనానికి బాగా రీచ్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు కమలనాథులు. మొత్తంగా పంచతంత్రంతో తిరుపతిలో గెలిచి ఏపీలో అధికారం దిశగా పావులు కదపాలని బీజేపీ పక్కా వ్యూహాలు సిద్ధం చేసిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇవన్నీ వర్కౌట్ అయితే మాత్రం తిరుపతి లోక్సభను కమలం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఎక్కడైనా గెలవాలని స్కెచ్ వేస్తే సాధించే వరకు విశ్రమించదనే టాక్ కూడా ఉంది. అయితే తిరుపతిలో అది ఎంతవరకు విజయవంతమవుతుందో, వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ జనసేన కూటమి లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి మరి.
ఏదేమైనా ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ముందు పెట్టి రాజకీయ నడిపితే తప్పకుండా తాము అనుకున్నది సాధించవచ్చన్న నమ్మకంతోనే కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సుస్పష్టమవుతుంది. తెలంగాణలో ముందడుగు వేసినా ఏపీలో మాత్రం పవన్ అండలేకుండా లక్ష్యాన్ని చేరలేమన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మరి పవన్ గట్టిగా దూవుతున్న కమలం ప్లాన్ వర్కౌట్ అవుతుందా? వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ జనసేన కూటమి రేసులో నిలుస్తుందా, పోటీలో ఉంటుందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.